నేను 5.23 నుంచి 5 తగ్గిస్తూ ఇచ్చిన సర్కులర్ ను రద్దు చేయాలి. పనిష్మెంట్ సర్కులర్ ను రద్దు చేయాలి. బస్టాప్ రేషియో 5.23 నుంచి 5 తగ్గిస్తూ ఇచ్చిన సర్కులర్ ను బస్టాప్ రేషియో 5.23 నుంచి 5 తగ్గించి ఇస్తున్న సర్కులర్ ను కొత్తగా సిబ్బందిని తగ్గించాలని కూడా కొత్తగా జీవో నెంబర్ 7 ని విడుదల చేశారు. ఈ జీవోలన్నీ రద్దు చేయాలని చెప్పి స్టాఫింగ్ వర్కర్ ఫెడరేషన్ రాసుకుంటేగా మేము రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. స్టాఫింగ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ మధ్య గత మా ఎండి మాలకొండ గారు కార్మికుల్ని చీటికి మాటికి చిన్న చిన్న సమస్యలు కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారని చెప్పి మేము ఎస్డబ్ల్యూఎఫ్ గా రిప్రజెంట్ చేసిన సందర్భంగా ఆయన ఈ రాష్ట్రంలో ఒక కమిటీని వేశారు. విశాఖపట్నం ఆర్ఎం గారు, అట్లాగే ప్రకాశం ఆర్ఎం ఆదం సాహెబ్ గారు, అట్లాగే సిటీఎం గారు, ఇట్లా కొంతమంది తోటి ఒక 5 మేనేజ్మెంట్ మనుషులతోటి, అట్లాగే యూనియన్ ప్రతినిధులతోటి కమిటీ అయితే వేయడం జరిగింది. అయితే మరి వాళ్ళు ఎక్కడ సర్వే చేసి వచ్చారో ఏమో కానీ కర్ణాటక పోయి సర్వే చేసినట్టు చెప్తా ఉన్నారు. మరి చిన్న చిన్న పొరపాటున ప్యాసింజర్ టికెట్ తీసుకోకపోతే, గతంలో నాట్ కలెక్టెడ్ అంటే డబ్బులు ఇవ్వకపోతే టికెట్ ఇవ్వకపోతే దాదాపుగా ఏమి సస్పెండ్లు అట్లాంటివి ఉండేవి కాదు. ఈ సర్కులర్ లో నాట్ కలెక్టెడ్ టికెట్ కూడా 1వ సారి 2వ సారి ఇంక్రిమెంట్ కానీ అలా 3వ సారి సస్పెండ్ చేయాలని అలాగా ఉంది. అట్లాగే తీవ్రమైన పనిష్మెంట్లు 1, 2, 3 సార్లు అంటే 56 మంది బస్సులో ప్రయాణికులు ఎక్కితే ఖచ్చితంగా ఎవరైనా సరే దేవుడైనా సరే కండక్టర్గా ఉండి టికెట్లు కొడతా ఉంటే ఖచ్చితంగా కేసు ఇస్తాడు. అంటే నెలలో 5-6 కేసులు ఇస్తాడు, లేకపోతే రోజుకు 2-3 కేసులన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లా 2-3 లెక్కేసుకుని ఉద్యోగం తీస్తానంటే అసలు కండక్టర్ల వ్యవస్థ ఉండదు. అట్లాగే ఇప్పటికే 5.23 తోటి బస్టాఫ్ రేషియో తోటి బస్సులు నడుస్తా ఉన్నాయి. దాన్ని ఇంకా కుదింపు చేయాలనే ఉద్దేశంతో 5 కుదిస్తున్నట్టుగా సర్కులర్ ఇచ్చారు. ఇప్పటికే మొన్ననే మధ్యూరిన వాళ్ళు రాష్ట్ర మహిళా సదస్సు అని చెప్పి గుంటూరులో జరిపారు. ఆ సదస్సులో మన మహిళా కమిషన్ చైర్మన్ గారు నన్నపనేని రాజీవ్ కుమార్ గారు, అలాగే ఎండీ గారు కూడా రావడం జరిగింది. వారి ముందు ఇచ్చిన సర్కులర్ ఏదైతే ఉందో మహిళలకి నెలకు 3 రోజులు ఇవ్వాలన్న సర్కులర్ అది అంతకుముందు కూడా ఇచ్చింది, అప్పుడు అంతకుముందు అమలు జరగట్లేదు. ఇప్పటికి కూడా పాపం మహిళలు ఏమన్నా కోర్టు వాయిదా ఉందన్నా, ఏదైనా పిల్లలను కాలేజీ కాటి తీసుకోవాలన్నా కూడా సెలవు ఒక్కరోజు కూడా ఉన్న దౌర్భాగ్య స్థితి ఉంది. కోర్టు వాయిదాలు ఉన్నా కూడా సెలవులు ఇవ్వట్లేదు. మరి 5% ఓవర్కి తగ్గి బస్టాప్ రేషియో తగ్గించారంటే సిబ్బందిని ఆఫ్లు కూడా లేకుండా చేసి నిర్బంధంగా ఉద్యోగం చేపిస్తారని మాకైతే భయం వేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఈ సర్కులను రద్దు చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ భావిస్తూ అన్ని డిపోల్లో ధర్నాలు ఇవ్వాలని ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే రేపు 3వ తారీఖు నిరాహారదీక్షలు కార్యక్రమం ఉంది. ఈ సర్కులర్ అక్రమంగా ఇచ్చిన సర్కులర్ రద్దు చేయకపోతే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్